మా బావగాడు ఇప్పుడు ఇటు దొరికామంటే స్ట్రా లేకుండా బుర్రలో ఉన్న గుజ్జంతా జుర్రేస్తాడు. పద 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 రే ఆగరా బావా, మీ ఇద్దరిని చూస్తుంటే చూడ ముచ్చటగా ఉందరా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీరే. బావా నువ్వేనా? అవునరా, నేను చాలా మారిపోయాను. నువ్వు నన్ను క్షమించాలి బావా. యారా, నేను తప్పు చేశాను బావా. పెళ్లి కాకుండానే చిచ్చి, ఆ తప్పు కాదు బావా. నీ క్యారెక్టర్ని అపార్థం చేసుకున్నాను. ఫ్రెండ్షిప్కి నువ్వు ఇచ్చే వాల్యూ అర్థం చేసుకోలేకపోయాను. నీకు అచ్చనికి మధ్య ఉన్నది ప్రేమ కాదు, నిజమైన ఫ్రెండ్షిప్ అని తెలుసుకున్నాను. నిజంగా నువ్వు చాలా గ్రేట్ బావా. ఐఎమ్ సారీ బావా. రే, సారీ చెప్పాల్సింది నువ్వు కాదురా, నేను. ఏ, ఇన్నాళ్ళు నీ దగ్గర ఓ విషయం దాచానురా. అర్చన్ని నేను ప్రేమిస్తున్నాను. బావా అవునరా, పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఆహా, ఎంత గుడ్ న్యూస్ చెప్పావు బావా. ఈ రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. అవును బావా, మరి అచ్చన్న అంతలా ప్రేమిస్తూ తన పెళ్లి జరుగుతుందని తెలుసుకోవడం ఎంత ఆనందంగా ఎలా ఉన్నావు? ఈ పెళ్లి జరగదు కాబట్టి. జరగదా? నీకెలా తెలుసు? పెళ్లి కొడుకు చెప్పాడు. పెళ్లి కొడుక? ఓరే నా పిచ్చి బావా, అసలు అచ్చన పెళ్లే జరగనప్పుడు మధ్యలో ఈ పెళ్లి కొడుకు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? అదేంట్రా, వెడ్డింగ్ కార్డు నువ్వు కూడా చూసావు కదా. చూడటం ఏంటి? ఆ కార్డు ప్రింట్ చేయించింది మీ ఇద్దరమే. మీరా? అవును బావా, ముందు నీ మనసులో ప్రేమను బయట పెట్టేస్తే ఆ తర్వాత మా ఇద్దరికే లైన్ క్లియర్ అవుద్దని మేమే ఆ కార్డు ప్రింట్ చేసి నీకు కొరియర్ చేసాం. లేదురా, నువ్వు చెప్పేది నిజమే అయితే ఆ రవి అర్చన సెల్ నుంచి నాతో ఎలా మాట్లాడాడు? ఇంపాసిబుల్. ఏంట్రా ఇంపాసిబుల్? అడికి సెల్లలేదా? ఉంది. అయితే ఆడి సెల్లకు ఒక్కసారి ఫోన్ చేసి ఆడు ఎవడో ఏంటో ఆడి సంగతి ఇప్పుడే తేల్చేస్తాను. హలో మదన్, హౌ ఆర్ యూ? ఫైన్ రవి. నీకు ఇవ్వాల్సిన 5 lakhs అడ్జస్ట్ అవ్వగానే. అబ్బాబే, దాని గురించి కాదు రవి, పెళ్లి క్యాన్సిల్ చేయడానికి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? యా, మా పేరెంట్స్ ఒప్పుకున్నారు. Yes, thank you very much. Thank you so much రవి. కానీ అర్చన పేరెంట్స్ తోనే కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంది. ప్రాబ్లమా? ఆ మిలిటరీ మేజర్ కి ప్రేమన్నా ప్రేమించుకునే వాళ్ళన్నా అసహ్యం అంట. పైగా శుభలేఖల వరకు వచ్చిన పెళ్లిని సడన్ గా వెళ్ళి మా పేరెంట్స్ ఆపితే షూట్ చేసి పారేస్తాడేమో అని కొంచెం భయంగా ఉంది. మరి అర్చన్తో ఈ విషయం డిస్కస్ చేసావా? బాలే వాడే మదన్, అర్చన్ మనసులో నువ్వే ఉంటే నాతో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది? మా వెడ్డింగ్ కార్డ్ ఫస్ట్ నీకే ఎందుకు పంపిస్తుంది? చూడు మదన్, నీది జస్ట్ వన్ సైడ్ లవ్. అయినా నీకేం తక్కువ? ఆస్తుంది, అందం ఉంది. నువ్వు కోరుకుంటే అర్చన కంటే ఎంతో అందమైన అమ్మాయిలు నీకోసం క్యూ కడతారు. నువ్వింకే మనసులో పెట్టుకోకుండా మా పెళ్లికి తప్పకుండా రావాలి. నువ్వు రాకపోతే నాకంటే అర్చనే ఎక్కువ ఫీల్ అవుతుంది. ఓకే, యూ హ్యావ్ టు కమ్. సీ యూ, బాయ్. రవి రవి, అమ్మయ్యా జస్ట్ మినిట్, బాత్రూమ్కి వెళ్ళొస్తా. ఏమైంది బావా? ఈ పెళ్లి జరగదురా. మరి మేం చెప్పింది అదే కదా. నువ్వు చెప్పింది వాడి పెళ్లి జరగదని, వాడు చెప్పింది మా పెళ్లి జరగదని. ఇదిగో నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకు. ఆ ఫోన్ ఎలాగే, ఆ సంగతి తేల్చేస్తాను. హలో, ఎవరు? రవిగాడు ఉన్నాడా? లేడు, పాట పాడడానికి లేడు. ఏంట్రా ఇక్కడ మా బావని టెన్షన్ లో పెట్టి ఆడు అక్కడ పాటలు పాడుకుంటున్నాడా? రే, నేనున్నంత వరకు మదన్ అర్చనల ప్రేమని ఎవడు ఎడదలేడని చెప్పు. అంటే నువ్వే ఎడితేస్తావా? ఇగో ఈడెవడ మదన్ గారు బాంబడిదంట, యాజ్ యూజువల్ గా ఇండి ఫుట్బాల్ ఆడుకోండి. చిచి, నాకు పర పురుషులు అంటే అస్సలు పడదు. అబ్బా, వీడేంటి, ఎప్పుడు చూసినా ఓ పెట్టి పట్టుకుని రైల్వే కుళ్ళ అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ పెట్టిలో ఏముంది? ఏవో ఉంటాయి. నా పర్సనల్ డ్రైవర్. కార్కేనా? డ్రైవర్ కార్గా ఉండికే తినుకుంటాడు, ఎంత వరకు ఉండాలి అంత వరకు ఉండు. రై, ఎవర్రా మీరు? మీలో మీరు ఆడుకుంటారంటే వినండి వినండి, ఉల్లాసంగా ఉత్సాహంగా 99.5 FM. ఒరే ఎవరా నువ్వు? ప్రాంతీయ వార్తలు చదివి వెళ్ళాక ఏదో బేస్ వాయిస్ వేసుకుని. ఫోన్ రవిగారికి ఎవరా? గుడ్ మార్నింగ్ విశాఖ, నేను రవికి ఆంటీని. నేను చాలా హాట్ గురు. నేను చాలా ఫ్యాట్ గురు. నువ్వు వాడికి ఆంటీ అయితే నాకేంటి, ప్యాంటీ అయితే నాకేంటి? అర్జెంట్ గా రవిగారు ఫోనియా. అలా యా మిస్టర్, డోంట్ వేస్ట్ మై టైం. మై సన్ మ్యారేజ్ ఆల్రెడీ సెటిల్డ్. ఓన్లీ వన్ వార్నింగ్ ఐ గివ్ యు, ఇంకెప్పుడు ఈ సెల్లికి డోంట్ కాలింగ్. ఇదిగో బాబు, కొంతమందికి జీవితంలో అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టద్దులే. అట్టగా మా మైకేల్ గారికి కూడా కోటీశ్వరుడు అయ్యే అదృష్టం పట్టింది. మధ్యలో ఈ మైకేల్ గారు ఎవడరా? మైకేల్ గారు తెలీదా?
అసలు ఆడి కోసమే కదంట అయ్యా, నాటనే దైవంగా పెట్టుకుని నేను ఏదో ఫాదర్ క్యారెక్టర్ గా. యూ ఇడియట్ రాస్కల్ స్కౌండ్రెల్. సుభవాణి, నా ఒక్కగానొక్క కొడుక్కి మ్యారేజ్ సెటిల్ అయితే డిస్టర్బ్ చేస్తావా? ఐ విల్ కిల్ యు బాస్టర్డ్. ఐ నో డిస్టర్బ్ కలెక్టర్ టు బిల్ కలెక్టర్. అయ్యో అయ్యా, ఫ్రమ్ హాలీవుడ్ టు టాలీవుడ్. ఇంకొకసారి కనుక డిస్టర్బ్ చేసావంటే ఐ విల్ రింగ్ అప్ టు ఫైర్ 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 స్టేషన్. ఫన్ బెడై సూపర్ సూపర్ సూపర్. హై బాబాయ్. బావా, ఈ లెవెల్లో పెద్ద ఇంటర్నేషనల్ ఫ్రాడ్ గ్యాంగ్ లో ఉన్నారు. అవును, ఆడు ఖచ్చితంగా అచ్చన్ సెల్ నుంచి నీకు ఫోన్ చేశాడా? అవునరా. అయితే మనం అర్జెంట్ గా వైజాగ్ బయలుదేరాలి. వైజాగ్? వైజాగే. మన ఇద్దరం వైజాగ్ బీచ్. గుమ్మడికాయలు కాలుతానికి ఎంత బిల్డప్ప? ఎవడే పిచ్చేదవా, ఇవాళ దీపావళి చేసుకుంటున్నాడేంటి? అయ్యో, అది దీపావళి కాని కాదు, ఒరిజినల్. ఎట్టెళ్ళినా తప్పించుకోలేర్రా, మిమ్మల్ని వదలను. రే కామరాజు, Wherever you go, I will follow. Hatch dog. Ow! Ow! Awa! 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 Yeah, my sir. Just a part done, ante. Yela? Nii gedru ka divide ekna partan daga? Kan pishtundi. Na karpatla. Karma. Awa! Awa!